ఎన్నిసార్లు పాలమూరు జిల్లాని ముఖ్యమంత్రి గారు మోసం చేయదలుచుకున్నారు ఎన్నిసార్లు ఆ నెలలు సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళు ప్రారంభం చేసినప్పుడేమో మూడేళ్ళ లోపల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం కాపల కుక్కలాగా జిల్లాల అన్ని ప్రాజెక్టుల మీద అదే డైలాగ్ ఆర్డీఎస్ దగ్గర కాపల కుక్కలాగా ఉంటానడు జురాల ప్రాజెక్ట్ దగ్గర కాపల కుక్కలాగా ఉంటానడు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి కట్టేటప్పుడు కూడా కాపల కుక్కలాగా ఉంటా వట్టెం దగ్గర శంకుస్థాపన చేసినప్పుడు ఈ గుట్ట మీదనే గెస్ట్ హౌస్ కట్టుకుంటా ఇక్కడే కూసోని 15 రోజులకోసారి వచ్చి ఇడనే నిద్రపోతా ప్రాజెక్టును మూడేళ్ల లోపల పూర్తి చేపిస్తా భూసే అంటే ఎవరైతే వారి భూములు గాని కోల్పోయిన వారు గాని గ్రామాలు కోల్పోయినటువంటి వాళ్ళు గాని ముంపుగురైనటువంటి గ్రామాలు గాని ముంపుగురైనటువంటి భూములు ఉన్నటువంటి వారు గాని వెంబడే నష్టపరిహారం చెల్లించదే కాకుండా వారికి అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి వారి వారి ఆఫీసుల్లో టేబుల్ల మీద టేబుల్ వేసుకొని కుర్చీలో కూర్చోబెట్టినంకనే ప్రాజెక్ట్ చేస్తాని ఒక రకంగా మోసం చేసిండు ఇప్పటిదాకా సేకరించినటువంటి భూమికి ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేదు ముంపు గ్రామాలలో నష్టపరిహారం చెల్లించలేదు ఎలాంటి కార్యక్రమాలే మొదలు కాలేదు మరి ఈ విధంగా పాలమూరు రంగారెడ్డికి తీవ్రమైనటువంటి అన్యాయం ముఖ్యమంత్రి చేసి ఇప్పటిదాకా 60,000 కోట్ల అంచనాలు ఉన్నటువంటి ప్రాజెక్టుకు 6,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు సంవత్సరం లోగా పూర్తి చేస్తా అని చెప్తున్నారంటే మరి పాలమూరు ఉమ్మడి పాలమూరు ప్రజలను రంగారెడ్డి ప్రజలను రైతులని మోసం చేస్తున్నా లేదా అని చెప్పొస్తా నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా గతంలో మీరు ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి గతంలో 3 ఏళ్ల లోపల పూర్తి చేస్తానంటటువంటి మీ మాట ఏమైంది అనేక సార్లు పాలమూరు రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆనాడు అసెంబ్లీలో వారిని స్వయంగా మేమంతా కూడా కలిసి పాలమూరు జిల్లాలో మీరేదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఈరోజు ప్రారంభం చేయాలనే ఆలోచన ఉందో తొందరగా ప్రారంభం చేయండి దాన్ని తొందరగా పూర్తి చేయండి అదే విధంగా ఆన్ గోయింగ్ లో ఉన్నటువంటి నెట్టంపాడ గానీ కల్వకుర్తి గానీ భీమా గానీ కోయిల్సాగర్ గానీ ఆ ప్రాజెక్టులో ఉన్న మిగిలిన పనులన్నీ పూర్తి చేయండి అని చెప్పి ఓ రిప్రజెంటేషన్ ఇచ్చి 2-3 సార్లు దాన్ని బాగా కలిసిన సందర్భంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో నిండి విషయంలో ముఖ్యమంత్రిని కలిస్తే పాలమూరు రంగారెడ్డి విషయంలో ఒకటే చెప్పిన డిజైన్లు మార్చింది జూరాల దగ్గర నుంచి దాని ఇంటేక్ అంటే వాట్ నీళ్లు ఎక్కడి నుంచి అయితే తోడుకోవాలో మొట్టమొదటిగా జూరాల దగ్గర నుంచి తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన ఉండేది దాన్ని మార్చి శ్రీశైలం బ్యాక్ వాటర్ నార్లాపూర్ దగ్గర నుంచి తీసుకోవడానికి అయితే కొత్తగా డిజైన్లు మార్చి పాలమూరు రంగారెడ్డిని డిజైన్లతో మాట అంచనాలు మార్చిండ్రు ఆనాడు స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి మేము చాలా పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేసాం ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మేము రిక్వెస్ట్ చేసే మాట వాస్తవమా కాదా మీరు అక్కడి నుంచి టేకప్ చేయొద్దండి చేస్తే కూడా 2 ఫేజుల్లో పాలమూరు రంగారెడ్డి టేకప్ చేయండి జూరాల దగ్గర నుంచి ఒక ప్రాజెక్టుని టేకప్ చేయండి పాలమూరు రంగారెడ్డిని ఒకటి చేయండి 2 ఫేజులుగా టేకప్ చేసి పాలమూరు అంటే ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్కి సంబంధించినంత కూడా జురాల దగ్గర నుంచి టేకప్ చేసి నీళ్ళు అందిద్దాం అదేవిధంగా నార్లాపూర్ దగ్గర శ్రీశైలం బ్యాక్ వాటర్ని జరిగితే మీరు ప్రతిపాదించి అక్కడి నుంచి సెకండ్ ఫేజ్గా తీసుకొని మరి ఈ ప్రాంత నాగర్కందులు కానీ అచ్చంపేట కానీ కొల్లాపూర్ కానీ వనపర్తి కానీ కల్వకుర్తి కానీ మరి అదేవిధంగా పక్కలో ఉన్నటువంటి దేవరకొండ కానీ వీటన్నిటి కూడా ఆ ప్రాంతం నుంచి తీసుకుంటే కనుక సులభం అవుతుంది అదేవిధంగా మళ్ళీ కిందికి పోయిన నీళ్లు పైకి రావాలంటే మక్తలు నారాయణపేట కొడంగల్లు అదేవిధంగా పరిగి వికారాబాదు తాండూరు మహబూబ్ నగర్ దేవరకద్ర షాద్ నగర్ ఇదంతా కూడా ఎత్తు ప్రాంతంలో ఉంటుంది మరి దానివల్ల ఇబ్బందికరమే కాకుండా జూరాల ప్రాజెక్టు మన పరిధిలో ఉంది మన తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టు
అక్కడి నుంచి నీళ్లు తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ అక్కడ పోయి తీసుకోవడం, అక్కడ మళ్ళీ లైన్ పోని కాంటపరిస్థితి కూడా వచ్చే భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక ఫేజ్ ఇక్కడ, ఒక ఫేజ్ అక్కడ టేకప్ చేయాలని రిక్వెస్ట్ చేసినాం. మరి ఈ మాట వాస్తవమా కాదంటే విషయాన్ని ముఖ్యమంత్రి గారు తెలిపాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు దూరాలలో నీళ్లు లేవు, నీళ్లు లేవు, ఇక్కడ ప్రాజెక్టు కుదరని ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. దూరాలలో నీళ్లు లేవు, అక్కడ ప్రాజెక్టు చేపడితే నీళ్లు రావు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట వాస్తవమా కదా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని తెలపాలని చెప్పి దీని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మరి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పాలమూరు జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిండు. పాలమూరు జిల్లాలో మొట్టమొదటగా తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన ఎంపీగా గెలిచిండు. ఎంపీగా తెలంగాణ ప్రాంతం, అలాగే మహబూబ్ నగర్ ప్రాంతం, మహబూబ్ నగర్ పార్లమెంట్ కనుక కేసీఆర్ ఎంపీగా గెలవనట్లయితే తెలంగాణ కూడా వచ్చేదా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా అని సందర్భం ప్రశ్నిస్తా ఉన్నా. మరి పాలమూరు ప్రజల మీద ఎందుకు ఇంత కక్ష? కనీసం వాళ్ళ మీద మిమ్మల్ని గెలిపించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం కల్పించిండ్రు, తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా కారణమయ్యిండ్రు. మరి అటువంటి పాలమూరు రైతులకు ఎందుకు ఇంత తీవ్ర అన్యాయం ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు? కేసీఆర్ గారు ఎందుకు మీరు ఇంత అన్యాయం చేస్తా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏం పాపం చేసిండ్రు పాలమూరు ప్రజలని చెప్పి సందర్భం నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏడేళ్ల దినమైన ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు అడకొర నిధులు కేటాయించి పాలమూరు రంగారెడ్డిని ఈరోజు ఎండబెట్టిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి దూరాల కనుక ప్రాజెక్టు దగ్గర కనుక మీరు ఈరోజు ప్రాజెక్టు చేపట్టి ఉంటే 30,000 కోట్లతో పూర్తయ్యేటటువంటి ప్రాజెక్టు శ్రీశైలం దగ్గర నార్లాపూర్ దగ్గర టేకప్ చేయడం వల్ల 60,000 కోట్ల పైన ఈరోజు ఆ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిపోయింది, ఎస్టిమేట్స్ పెరిగిపోయినాయి. ఈరోజు 60,000 కోట్ల ప్రాజెక్టు ఇంకా అవి పూర్తయ్యే వరకు 60,000, 70,000, 80,000 తెలియదు మనకు. ఈరోజు 60,000 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి ప్రాజెక్టులో 6,000 కోట్లు మాత్రమే మీరు ఖర్చు పెట్టి సంవత్సరం లోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామంటే మిమ్మల్ని ఏ విధంగా విశ్వసించారని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ సంవత్సరం బడ్జెట్ లో ఎంత డబ్బైనా పెడుతున్నటువంటి మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడి మరి ఎన్ని 60,000 కోట్లలో 6,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 55,000 కోట్లు ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో పెట్టబోతున్నారా పాలమూరు రంగారెడ్డికి? దాన్ని పూర్తి చేయబోతున్నారా? వాస్తవాలు చెప్పకుండా కేవలం జిమ్మిక్లు మాట్లాడి మమ్మల్ని మోసం చేయొద్దు అని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా. పాలమూరు ఉమ్మడి పాలమూరు ప్రజల్ని పదే పదే మోసం చేయొద్దండి. రంగారెడ్డి వెనకబడినటువంటి రంగారెడ్డి ప్రాంతం, పరిగి, వికారాబాద్, తాండూరు ప్రాంతాన్ని మోసం చేయొద్దండి అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మొత్తం ఆయన 6 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టిందంటే దాదాపు 8,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు కాస్ట్ 60,000 కోట్లు దాటిపోయింది. మరి మిగతా 50,000 కోట్ల పైన మరి సంవత్సరంలో ఖర్చు పెడతారా? ఇప్పటిదాకా లక్ష్మీదేవి పల్లి కూడా టెండర్లు పిలవలే, ఇప్పటిదాకా మెయిన్ కెనాల్స్ కు సర్వే జరగలే, ఎస్టిమేషన్లు కాలేదు, వాటి టెండర్లు కాలేదు. 2 టన్నెలే కానీ 1 టన్నెలు మాత్రమే ఈరోజు చేస్తున్నారు. ఒక్క పంప్ హౌస్ కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. మరి పంప్ హౌస్ పూర్తి చేయాలంటే 2 ఏళ్ళైనా పూర్తి కానటువంటి పరిస్థితి ఉన్నది. భూసేకరణ కూడా ఇంకా 10,000 ఎకరాలకు పైన భూసేకరణ జరగాల్సి ఉన్నది. ఇప్పటికి సేకరించిన భూమికి ఇప్పటిదాకా నష్టపరిహారం రైతులకు చెల్లించలేదు. ఆర్ఎండ్ఆర్ సెంటర్లు పూర్తి చేయలేదు. ఇవన్నీ ఏం లేకుండానే మరి సంవత్సరంలోగా పూర్తి చేస్తారంటే ఏ విధంగా విశ్వసించాలని చెప్పి సందర్భం నేను ప్రశ్నిస్తా ఉన్నా. దిండి కూడా 6,000 కోట్లు మొత్తం ప్రాజెక్టు, ఇంతవరకు 1,000 కోట్లు ఖర్చు పెట్టలే, ఇంకా 50% భూసేకరణ పెండింగ్ లోనే ఉంది. మరి మా జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోగిసార్లు ఇంకా పూర్తిగానే కాలేదు. పిల్ల కాలువలన్నీ పెండింగ్ గానే ఉన్నాయి. రిజర్వాయర్ల పనులు అనేకంగా పెండింగ్ లో ఉన్నాయి.